అయిన వాళ్ళు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక పైసా ఇవ్వాల. ఇంకో పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేదు. అంటే ఎన్ని అబద్దాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్దాలు చెప్పి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. నెక్స్ట్, ఈరోజు నేను ముందే చెప్పాను, 4,114 కోట్ల రూపాయలు పునరావాసాన్ని ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే, మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండో ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడో ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, 4 డిసెంబర్ నాటికి పూర్తి 2022, ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు ముంచేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు, అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని. ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ను కూడా పెట్టి వీళ్లు వాళ్లు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది, తర్వాత ఏం చేయాలని మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. ఇది ఈరోజు చూస్తే మీరు హైడెల్ ప్రాజెక్ట్ మొత్తం 2020 నాటికే పూర్తి అయ్యేది, ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చింటే ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది, 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యేది. నెక్స్ట్, ఊరికే మా వాళ్ళు లెక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. దానికి కూడా ఈ రోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని, 4,900 కోట్లు దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లమేషన్ 38%, ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళా పెరుగుతా వస్తుంది, కాస్ట్ పెరుగుతా వస్తుంది. ఇప్పటికి 38% పెరిగిందని కాస్ట్. ఇంకొక పక్కన ఐడిల్ ప్రాజెక్ట్ వల్ల 3,000 కోట్లు, వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందాని వల్ల 45,000 కోట్లు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్ లో జీఎస్డీపీ రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఏ విధంగా జీఎస్టీపీ పెరుగుతుంది, ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ. ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని, అవినీతి జరిగిందని ఎన్క్వైరీల మీద ఎన్క్వైరీలు వేశారు. ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువుని పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు. కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు, దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేదు, చాలా స్పష్టంగా క్లియర్ గా ఉందని చెప్పి చాలా క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక వ్యక్తి పిచ్చి కుక్క అని అరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఇది చూస్తే చాలా ఆవేదన, బాధ, ఓసారి ఇరిటేషన్, కోపం కూడా వస్తుంది. 5 ఏళ్ళు కష్టపడ్డాం, కష్టం మొత్తం బూడిదలు పోసిన పన్నీరైంది. కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది, ప్రాజెక్టుకి ఇవి చేయాలి, కోర్టులు ఇది వికెట్ చేపించాలి, ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు,
ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి. ఓకే, ఈ కాంట్రాక్ట్ సరిగా లేదు, ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి.